ఆల్రెడీ ప్రెస్ మీట్ జరిగింది 2 డేస్ బ్యాక్. సినిమా గురించి చెప్పుకోవాల్సిన కృతజ్ఞతల గురించి అన్నీ అయిపోయాయి. అండ్ వస్తున్న ప్రశంసలు కానీ వస్తున్న మెసేజ్లు కానీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. బట్ yesterday I felt the happiest. నిన్న రాత్రి నాకు వచ్చిన సంతోషం వాజ్ ద బిగ్గెస్ట్. సోదరులు మిత్రులు చిరంజీవి గారు మరి ఆయన సినిమా చూస్తున్నారని కూడా నాకు తెలీదు. రాత్రి అరౌండ్ 8:39కి ఫోన్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు చిరంజీవి గారు అనుకున్నాను. బట్ ఆయన వాయిస్లో ఒక ఎక్సైట్మెంటు ఒక ఇది చూసి నా నేను చిరంజీవి ఏంటి సార్ ఇప్పుడు ఫోన్ చేశారు అంటే ఫెంటాస్టిక్. నాకు ఇట్స్ ఫెంటాస్టిక్. భలే ఉంది సినిమా. ప్రతి భారతీయులు చూడాల్సిన సినిమా. ప్రతి ఇండియన్ చూడాలి. ఎంత బాగా చేశారు. ఏంటి బాగా కష్టపడినట్టున్నారు కష్టపడినట్టున్నాం మనాలిలో యాక్షన్ అది ఇది అని చెప్తుంటే ఐ హ్యాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఈ సినిమా చేసినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ చిరంజీవి గారు మీరు అంత చూసి మరీ అంటే ఏమన్నారంటే ఇంటర్వెల్ కూడా పెట్టుకోలేదు. ఇంటర్వెల్ ఎందుకు అని కంటిన్యూ చేసి సినిమా చూశాను అని చెప్పారు చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్. అండ్ మీరే అందరికీ చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పి మీరు కోరి మరీ పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగ్ సార్ మీకు కూడా. బికాజ్ ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. అండ్ మీరు కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకే కొత్త డైరెక్టర్స్కి కొత్త కథలకి అవకాశం దొరుకుతూ ఉంటుంది. అండ్ అందుకే సరికొత్త సక్సెస్ని ఆడియన్స్ కూడా మీకు అందిస్తూ ఉంటారు. ఐ విష్ మీరు ఇలానే రాక్ చేయాలని ఇలానే లీడ్ చేయాలని సక్సెస్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సో అంటే చిరంజీవి గారు మాట్లాడే ముందు సార్ ఆయనకి వెల్కమ్ చెప్పాలి సార్. సో అందుకే మేము బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తీసుకొచ్చాము. అండ్ మీ చేతులతో మీరు వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ సార్. బట్ మా వైపు నుంచి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా స్నేహంలో ఇచ్చిపుచ్చు కూడా ఉంటుంది అనుబంధాన్ని దాంతోపాటు బొక్కేని కూడా. థ్యాంక్ యూ. ఎస్ మరి ఇప్పుడు అంటే అంత మంచి సినిమాని అంతే బాగా అప్రిషియేట్ చేసి అందరి ముందుకు తీసుకొని రావాలని ఒక ప్రెస్ మీట్ నేనే పెట్టాను ఇప్పుడే చిరంజీవి గారు చెప్పడం జరిగింది సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సో అప్పుడు మాస్టర్గా పాఠాలు నేర్పించారు ఇప్పుడు ఆచార్యగా గుణపాఠాలు నేర్పించడానికి మా ముందుకు వస్తున్నా. సో మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఎంత కాలం అయిపోయింది ఇలాగ లైవ్లో మనం కలుసుకుని ఇలా మాట్లాడుకోవడం చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతసేపటికి మనం పత్రికలో కానివ్వండి మీడియాలో కానివ్వండి డిజిటల్గా కానివ్వండి సోషల్ మీడియాలో మనమే మిస్ అవ్వట్లేదు. కానీ ఇంత ఇంటరాక్ట్ అవ్వడం అనేది నిజంగా ఒక ఆనందంగా ఉంటుంది. అది మిస్ అవుతూ వచ్చాము. బట్ ఈరోజు నాకు మిమ్మల్ని అందరూ చూడగానే అంత ఆనందంగా ఉంది. అండ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ కరోనా క్రైసిస్లో అధిగమించి అందరూ ఆరోగ్యంగా బాగున్నారని నేను కోరుతున్నాను ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ చెప్పాల్సి వస్తే నిజంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక గెస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టండి నేను వస్తాను నేను చెప్పాలి సినిమా గురించి ఆదరిస్తున్న ప్రేక్షకులకు అలాగే ఆల్రెడీ విజయవంతని ఈ సినిమా గురించి గొప్పగా మరింత గొప్పగా చెప్పాలి అని నా నిర్మాత ఆచార్య నిర్మాత ఈ వైల్డ్ డాగ్ నిర్మాత నిరంజన్ రెడ్డి గారిని కోరుకున్నప్పుడు అలాగే నా మిత్రుడు నాగర్ గారిని ఆయన కోరుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా చేసి వెళదామని వాళ్ళు నాకు ఒప్పుకున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే కొన్ని కొన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు 10 మందితోటి అగైన్ అగైన్ మనం పంచుకోవడం ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. మనందరం గర్వపడేంత గొప్ప సినిమాగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా రావడానికి ముందు నా నిర్మాతే కానీ సినిమా గురించి నిర్మాణంలో ఏం జరుగుతుంది ఏంటని కానీ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఎలా ఉందండి ఏంటని అడుగుతుంటే ఆయన చెప్తున్నారు తప్ప నాకు పెద్ద క్యూరియాసిటీ సినిమా మీద లేదు. గోకుల్ చాట్ ఒక వాస్తవ కథని
తెరకి ఎక్కిస్తాం కాబట్టి ఎక్కడ కొంచెం బ్లాండ్ గా ఉంటుంది డ్రై గా ఉంటుంది అంత 2.5 అవర్స్ సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం అయితే ఎందుకంటే సాంగ్స్ ఉండవు కామెడీ సీన్స్ ఉండవు రొమాంటిక్ సీన్స్ ఉండవు ఇదేవి లేకుండా నాకు మీద ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇదేవి లేకుండా అంటే ఎక్కడ డ్రై గా ఉంటుందని చిన్న తక్కువ భావంతో ఈ సినిమా నేను చూసిన నాకు ఒక అడ్రినల్ రష్ లాగా వచ్చేసింది అసలు గగుర్పాటు కానివ్వండి ఆద్యంత ఉత్కంఠ కానివ్వండి ఇది టోటల్ గా 2.5 అవర్స్ ఈ సినిమా ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశారంటే కనుక నా ఇంట్రెస్ట్ ఎంతగా సస్టైన్ అయింది చివరి వరకు అనేది దీని మాటలో చెప్పలేను ఆ ఎగ్జైట్మెంట్ ఆగలేకండి నాకు ఫోన్ చేసి ఏ సినిమా ఇది దీని గురించి ఎందుకు మీరు లో ప్రొఫైల్లో ఉంచారు ఎందుకు తక్కువ మాట్లాడారు నాకు అంత అర్థం కావట్లేదు ఇది చాలా గొప్ప సినిమా ఇది అండ్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఆద్యంతం కింద ఎలా డిగ్రీ పెరుగుతూ 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 గ్రాఫ్ వచ్చేసి ఒక సీట్ ఎడ్జ్ను కూర్చునే సినిమా చూశానంటే అది అత్యుక్తి కాదు వాస్తవం అండ్ నిరంజన్ కూడా తన సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్ళు లేరు నిజం చెప్పాలంటే బట్ చూసి ఆదరిస్తూ ఈ సినిమాని విజయవంతం చేసినట్టు ఆడియన్స్ మాట్లాడారు దానికి అలాంటి గొప్ప ఆడియన్స్కి ఇలాంటి సినిమాని ఇంతగా ఆదరించిన ఆడియన్స్కి వాళ్ళందరి తరఫున వాళ్ళతో పాటు నేను కూడా ధన్యవాదాలు అభినందన చెప్పడం కోసంగా నేను ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నానేమో అనిపిస్తున్నాను అండ్ రియల్ సినిమా ఒక వాస్తవ కథలకి ఇది ప్రతిరూపంగా తీశారు ఈ సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా చాలా సహజంగా తీశారు ఈ సినిమాని మనకి తెలిసి నేను యూఆర్ఐ సినిమా చూసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ మీద తీసే సినిమా చాలా గొప్ప అప్రిసియేషన్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో దానికి అవార్డులు కూడా వచ్చింది నేషనల్ అవార్డ్స్ అది చూసినప్పుడు ఇలాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాము మనం ఈ కమర్షియల్ ట్రాక్లో పడిపోయి ఉంటున్నామా కొంచెం ఎవేగా ఎందుకు వెళ్ళి చేయటం లేదు అన్న భావంతో ఉండే నాకు నాగార్జున ఎప్పుడు ఆయన ఒక ప్రయోగాత్మక సినిమాలు కానివ్వండి వెరైటీని ఆహ్వానించే తనకున్న అభిరుచి కానివ్వండి అలాంటి గొప్ప ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నటువంటి నాగార్జున ఇలాంటి సినిమా చేయటం అనేది నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఎస్ తెలుగు వాళ్ళగా ఇలాంటి సినిమాలు కూడా మేము అత్యద్భుతంగా తీయగలం అని నిరూపించే సినిమా ఈ వైల్డ్ డాగ్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి కొన్ని కొన్ని వార్ సీక్వెన్స్ కానివ్వండి గన్ ఫైట్స్ కానివ్వండి ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఇలాంటి ఎపిసోడ్స్ నాకు అంత అత్యద్భుతంగా నచ్చింది అండ్ అది మించి ఇలాంటి సినిమాలు ఎంతసేపటికి ఏముంది వెళ్ళటం పోరాట సన్నివేశాలు ఇవే ఉంటాయి అనుకున్న నాకు ఎమోషనల్గా నేను ఈ సినిమా ఫీల్ అయ్యాను అండ్ ఎమోషన్ అన్నది అది నాకు ఒక భారతీయుడుగా నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను ఒక దేశభక్తి నాలో ప్రకోపించిందేమో నాలో ఒక పైకి ఇదేమో అనుకున్నాను నేను అండ్ ఆ సినిమా చూసేసేపు గగురుపడుతున్న సినిమా చూశాను నేను అండ్ విలన్ ఎవడైతే ఒక టెర్రరిస్ట్ ఉంటాడో వాడు ఒక మాట అంటాడు ఏముంది నన్ను పట్టుకోడు కాల్చండి కాల్చే దమ్ము మీకు లేదు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు మీ భారతీయులు అరెస్ట్ చేయటం అంటే నాకు తెలుసు కదా మాకు విఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది బిర్యానీలు పెడతారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారు వాడు వాయిదాల మీద వాయిదాలతోటి ఈ సినిమా ఇది ఇది ఎప్పుడు శిక్ష పడుతుందో తెలియదు అందుకని మాకు ఉన్నంత హాయిగా ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేస్తారో లేకపోతే చంపేస్తారో చంపేసుకోండి మీ ఇష్టమని చాలా రిలక్టెంట్గా మాట్లాడుతూ భారతీయుల్ని భారతీయ ఆ సిస్టర్ని ఇక్కడ ఎన్ఐఏ లాంటి ఆర్గనైజేషన్స్ వీటిని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నాకు క్యారెక్టర్ నాకు విజయవర్మ ఏం సమాధానం చెప్తాడని ఎదురు చూసినా నాకు తను చెప్పిన సమాధానం నేను ఒక్కడి కూర్చొని క్లాప్స్ కొట్టాను థియేటర్లో అండ్ థియేటర్కి ఎలా ఉంటుందో ఊహించుకోండి అరే మీరు పిరికి పందలు ఇలాంటి పిరికి చర్యలు పాల్పడి మీరు పారిపోయినప్పుడు ఎక్కడ ఏ దేశంలో దాగున్నా ఏ పుట్టలో దాగున్నా మిమ్మల్ని వెతికి మీ మెడ పుచ్చుకొని తీసుకొచ్చి మా వాళ్ళందు బోకరిల్లా చేయగలరు అదిరా మా భారతీయ గొప్పతనం నేను చెప్పినప్పుడు నాకు బాగా అనిపించింది చెప్తుంది నాకు కూడా గూజ్ బంప్స్ వస్తున్నాయి సో ఈ సినిమాలో అలాంటి అడ్రినల్ రష్ ఒక రకమైనటువంటి ఉద్వేగం పొందడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి అండ్ ఈ సినిమా ఆ ప్రతి అంశం నాకు అంత ఇదిగా అనిపించింది అండ్ పోను ఎన్ని ట్విస్టులు అయిపోయినామో కానీ ఇంతే కదా ఎందుకంటే ఏం చెప్తారనుకుంటే దాన్ని మించి ఇంకొక ఎపిసోడ్ దాన్ని మించి ఇంకొక ఎపిసోడ్ ఇట్లాగ చివరి వరకు ఉండి చివరికి వచ్చేసరికి లేచి జై హింద్ అని సెల్యూడ్ కొట్టే అంత ఫీలింగ్ నాకు వచ్చేసింది సినిమా నిజంగా చెప్తాను నా మిత్రుడు ఇతను ఇంత ఇలాంటి సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఇలాంటి కథలు ఎన్నుకొని దాన్ని చేయటం అనేది నేను నాగను చూసి చాలా గర్విస్తున్నాను అలాగే మా ఆచార్య నిర్మాత ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని చూసి గర్విస్తున్నాను అయితే దీనికి అందరికీ చెప్పాలంటే మూల పురుషుడు మూల విరాట్ సాల్మన్ ఆయన నిజంగా ఇలాంటి కథతోటి ప్రజలు ప్రేక్షకులు ఆదరిస్తారు ఇలాంటి సినిమాలు మనం చూపించాలి అన్న తన కన్విక్షన్కి ఇది మనస్ఫూర్తిగా అతని అభినందన తెలియజేస్తున్నాను ఫెంటాస్టిక్ అని క్షమించాలి నా ఇగ్నోరెన్స్కి మీరు అంతకుముందు ఏమిటి ఇది అనేది నాకు ఏమీ తెలియదు
మిమ్మల్ని చూడటం కూడా ఫస్ట్ టైం. మీ బొమ్మను చూసుకుంటే సరిగ్గా గుర్తుపట్టలేదు నాకు. అండ్ యూ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అండ్ త్రోఅవుట్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎకనామికల్గాను చాలా తక్కువ రోజులు చేశాం మేము ప్రొవైడెడ్ కరోనా పీరియడ్ పక్కన పెడితే. అండ్ అలాంటి ఇంత ఇదిగా మీరు చేయటం అన్నది ఇంత తక్కువ రోజుల్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద హీరోతో చేయటం కూడాను మీరు చేశారంటే అది మీ కథ ఈ చూపించడమే కాదు కథ వెనకాల కూడా తెర వెనకాల కూడా డైరెక్టర్ సామర్థ్యం విత్ ఇన్ ద లిమిట్లో విత్ ఇన్ ద బడ్జెట్లో విత్ ఇన్ ద టైం లోపల చేయటం కూడా మీ సామర్థ్యం రియలీ బోధ వేసారి అప్రిషియేట్. అండ్ సినిమాలో నాకు మరీ మరీ నేను ఎక్స్పెక్ట్ చేశాను నాకు అనేసరికి జనాలు కూడా వాళ్ళు కూడా సాంగ్స్ రొమాంటిక్ సీన్స్ లైట్ వేన్ సీన్స్ తమాషా ఇవన్నీ ఉంటాయి కదా. బట్ మన మన ప్రేక్షకులు చూసే విధానం కూడా చాలా పెను మార్పు వచ్చిందేమో అనుకుంటున్నాను. ఒక రెవల్యూషన్ మార్పు వాళ్ళకి కావాల్సింది సస్టైన్ చేసే ఎమోషన్ తోటి ఏదో ఒక ఒక సోల్ ఉంటే చాలు వాళ్ళకి సినిమా చూస్తారు తప్ప రెగ్యులర్ పాత తరం ప్రేక్షకుల్లాగా వాళ్ళు ఎంతసేపు సాంగ్స్ అనో ఇంకోటం ఉండాలి మాకు అనేది రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా అప్పుడు మారిపోయారు. సో ఆ విధంగా మార్పు వచ్చిన ప్రేక్షకులకి నిజంగా మనం సెల్యూట్ చేయాలి. అండ్ ఆ ప్రేక్షకుల్లో ఆ మార్పు ఆ అభిరుచి వాళ్ళకి కొత్తగా ఏర్పడింది కాబట్టి ధైర్యంగా ఇలాంటి వాళ్ళు ఈ సినిమాలు చేయగలుగుతున్నారు. ఈ సినిమాని అంతగా అంతగా వాళ్ళు ఆదరిస్తున్నారు కూడా. అండ్ ఈ సినిమా చూస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు సంతోషం వ్యక్తం చేస్తాను. చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనకి గోకుల్ చాట్ దగ్గర కానివ్వండి లేకపోతే పూణే బేకరీ దగ్గర కానివ్వండి ఇలా సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ చాలా సుస్పష్టంగా హెడ్లైన్స్లో పతాక శీర్షికలు మనం చూస్తాము. చూసిన వెంటనే ఒక రకమైన ఒక బాధకు లోనవుతాం మనం. కానీ ఆ తర్వాత మన ఆర్గనైజేషన్స్ లైక్ ఎన్ఐఏ లాంటివి కానివ్వండి ఆ రా కానివ్వండి ఇంకా వీళ్ళందరూ అన్సంగ్ హీరోస్. వీళ్ళందరూ ఎంత కష్టపడతారు ప్రాణాలు పొడి ఎలాగ తెగించి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఎవరికి తెలియదు. జనసామాన్యానికి మీడియా ద్వారా కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత పట్టుకునేటువంటి ఆ టెర్రరిస్టులు ఏ విధంగా వాళ్ళు శిక్షించబడతారని కూడా మాకు తెలియదు. అది ఏదైనా ఉంటే ఒక మూల లాస్ట్ ఉరిశిక్ష ఇచ్చినప్పుడు ఇంకోటి శిక్ష పడినప్పుడు చిన్న సైజులో వస్తుంది అది. బట్ దాన్ని చాలా అందంగా చాలా చక్కగా వాస్తవానికి దూరంగా రియల్ ఇన్సిడెంట్స్ని రియల్ ఇన్వెస్టిగేషన్ని అది చూపిస్తూ ఆయన ఈ సినిమా తీసిన విధానం మాత్రం మనస్ఫూర్తిగా సోల్మన్ మరొకసారి అభినందించాలి. ఈ సినిమాలో ఇంత కష్టపడతారా ఇంత ఇదిగా వాళ్ళు ప్రాణాలు తెగిస్తారా కుటుంబం ఫ్యామిలీ కూడా కాదనుకుని వెళ్తారా అండ్ ఆ విధంగా పట్టుకుని వస్తారా ఈ పట్టుకునే ప్రాసెస్లో ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా ఏమాత్రం వెనుక నుంచి వెయ్యరా. ఇలాంటి అన్సంగ్ హీరోస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకునే అవకాశం ఇచ్చిన సినిమా ఈ వైల్డ్ డాగ్. ఇలాంటి మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మరొకసారి నాగ్ గారిని నిరంజన్ గారిని అలాగే అవినాష్ అన్వేష్ రెడ్డి కానీ అలాగే సోల్మన్ గారిని కానీ ఇతర క్యాస్ట్ క్రూ కంప్లీట్ ప్రతి ఒక్కరిని సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. అలాగే ప్రేక్షకులు ఈ సినిమాని మరింతగా ఆదరించి ఇలాంటి సినిమాలు వచ్చేందుకు మీరందరూ కూడా మీరు ప్రోత్సాహం ఇవ్వాలి. ఈ సినిమాని మరింత విజయవంతం చేసేది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమాలో ఈ విధంగా వచ్చి మా మిత్రులతో పాటు కూర్చుని పార్టిసిపేట్ చేయడం అన్నది ఇది నా సొంత సినిమా. నేను యాక్ట్ చేసి ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా నేను అనుభవిస్తూ మీతో షేర్ చేసుకున్నాను. అలా మీతో ప్రత్యక్షంగా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇది ఏర్పాటు చేసుకుంటాం. అండ్ ఇది ఒకరికి చెప్పాలంటే సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాకుండా ఇలాంటి గొప్ప సినిమా చేసిన వాళ్ళని నేను అభినందించడం కోసమే కాకుండా ప్రేక్షకులు వాళ్ళ అభిరుచి మారుతున్న ప్రేక్షకులు ఇలాంటి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకి శిరస్సు నుంచి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అప్పుడే మన తెలుగులో కొత్తదనం వస్తుంది. ఇలాంటి కొత్త వాటికి మీరు వెల్కమ్ చెప్తే కనుక అది మరింత ఉత్సాహంగా మన అందరికీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అది మన బిడ్డ గురించి ఇతరులు మాట్లాడితే ఉండే ఆనందం మనం మాట్లాడితే రాదు రాజు. మనం మాట్లాడకూడదు ఒకరిగా దిష్టం. వంటింట్లో జరిగే విషయాల గురించి అంటే 35 ఇయర్స్ గా మీరు ఫ్రెండ్స్ కదా ఇలాగ స్టేజ్ మీద ఓకే సినిమాలో కలిసి ఎప్పుడు చేస్తారు చూస్తాను. అంటే ఈ వేళ నిజం చెప్తాను రాజు, ఈ వేళ ఈ సినిమా గురించి కానీ ఈ సినిమా మీద మాకు ఏర్పడిన అభిప్రాయాలు కానీ ఇది ప్రజల్లోకి మరింతగా వెళ్ళాలి దీన్ని చూడాలి అని అలా అనుకుని చూద్దామని అనుకునే వాళ్ళు తిరిగి థియేటర్కి ఎగ్జైట్గా వెళ్ళేందుకు మీరు ఈ రోజున దోహదపడాలని చెప్పేసి మీడియా వాళ్ళు కోరుకుంటున్నాను. మిగతా విషయాలు
మన తరతర మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వాటికి మీరు ఎక్కువ ఎక్కువ ప్రోత్సాహం దాని ఎక్కువ యాంగిల్ చేస్తే ఇది డైవర్ట్ అవుతుంది ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అవడం నాకు ఇష్టం లేదు ఎంత నచ్చినా ట్విట్టర్ లో పెట్టేసి ఊరుకుంటారు చాలా మంది పర్సనల్ గా ఫోన్ చేస్తారు ఎగ్జైట్మెంట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆగలేదు నాకు ఇప్పటికి కొంచెం తీరింది అమ్మాయా థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ अभी वास्तव अभी कल सो कल क्यार्टर चूस अंतर कमर्शियल राणी अने दाने आधार पड़ती बट इधी मन कंट मुद जगह वास्तवा अति दगर वेल्लर अंड इला सबजेक्ट चूस इन मन रियल जी मल्ल प्रतिरूप मैं चूस्ट दीन उड़े एग्जाइटमेंट दीन उड़े रिसेप्शन वाट की उड़दानी प्रोवाइड कमर्शियल मरीत एग्जाइट तप बट इलांट रावाली अलांट अनसंग हीरोस प्रजल की तेयली इंत कष्टा इंत प्राण तग्स्ता विषय तेयली अभी द्वारा मैं तेजे और चेपाले अला त्यागमूर्त एवर एवर प्राणा तग्चारो अला वाली अंकित अला वाली ट्रिब्यूट थैंक यू सर प्रमोशन प्रमोशन का ना भाव व्यक्तम चुनाव सो अभी जेन्यून फीलिंग राकते वीलेवर अड़गले वीलेवर रम्मनी अड़गले इला चुनाव कुदरतदा अंत मैं थैंक्स गिविंग वीको अला कल मुदे सर वेरी गुड अंडी थैंक यू फर् योर एंकरेजमेंट आ रक दगर का अंटी मीची उमान थैंक यू अंडी चला आनंद चला सतोष अंड इंकोटी सीसीसी अबी दाख संबंधी थैंक यू अंड सीसी संबंधी मल्ल मेमंत कुर्ची अकनी अंदर को मत इंका मिगल आ मत तो अंदर की वैक्सीनेशन वेस्ट एला उ अट्ठी अभी मन आर्गनजे थ्रू वाल यूनियन का असोसीयेषन वाले कुट सभ्युंदर इवगलते दाने मैं पे इवगलते वाली आरोग्य वाली एला वेलि ए वैक्सीन संदिग्ध उड़ेवा कुछ मन इवगलते करोना वाल सेक्यूरी इच्छे वाला अभी पूरी कुछ रोज भागना thank you sir thank you so much